గద్వాల్ జిల్లా మానవపాడు మండలం అమరాయి గ్రామంలోని మాజీ సర్పంచ్ బి కాంతారెడ్డి నివాసంలో రాహుల్ రావు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహాకూటమిలో ఎన్నో పార్టీలు ఏకమైనా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేవని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 100 పడుకుల ఆసుపత్రి బస్సు డిపో నిర్మాణం చేపడతామని అన్నారు. తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం అబ్రహం కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బి కాంతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అయ్యన్న, లింగారెడ్డి, సినీ ప్రొడ్యూసర్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతు సమన్వయ సంఘం కోఆర్డినేటర్ ప్రతి ఒక్క రైతులకు అందరు కూడా నీళ్ళు వస్తున్నాయి. మరి అట్లా ఈ పచ్చని పొలం కూడా పెరుగుతుంది అనేసి అని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. మరియు రాబోయే ఇప్పుడు 7వ తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి, దానికి మీరు గట్టిగా కారుకి మద్దతుగా ఈరోజు గులాబీ జెండా ఈరోజు ఇక్కడ రిపరిపలాడిందంటే మీకు రాబోయే తరంలో డబుల్ బెడ్రూమ్ కానీ మరియు పెన్షన్లు కానీ ఇంకా మీకు ఇతర సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కానీ పోయిపోయి మళ్ళా కూడా మీరు ఆంధ్ర కూటమికి మరియు మళ్ళా ఆంధ్ర గులాంగిరికి మరియు లేదంటే ఢిల్లీ గులాంగిరికి అయితే మనం గులాంలు కావచ్చు. ఎప్పుడన్నా కానీ ఈరోజు మనం అంతా లోకల్, ఈరోజు ఇక్కడ అందరం మనం చంటి లోకల్ అన్నట్టు తెలంగాణ కూడా ఈరోజు కేసీఆర్ గారు లోకల్ ఇక్కడ. అదే మీరు ఒకవేళ ఆంధ్ర కూటమికి గిన మీరు గిన పొరపాటున గిన వాళ్లకు చేసి ఉంటే ఈరోజు మీరు మళ్ళా అమరావతికి వెళ్ళి మీ యొక్క సమస్యలు ఏదున్నా అమరావతి గ్రామానికి వచ్చినందుకు ఈరోజు ఎక్కడ చూసినా జనాలు స్వచ్ఛందంగా ఈరోజు బ్రహ్మరథం పడుతుర్రు. ఎక్కడ పోయినా కూడా ఈరోజు ఇంత రాత్రి వచ్చినా కూడా రాత్రి వేళ కూడా ఒకటే అంటుర్రు, కారు గుర్తుకే మేము ఓటేస్తాం, అబ్రహం గారిని అసెంబ్లీకి పంపిస్తామనేసి అని అంటుర్రు తప్పించి. ఎక్కడ కూడా నేను ఒకటే వాళ్ళకి చెప్పినా ఈరోజు మాయా కూటమి అనేసి అని వీళ్ళు ఏదో పెద్దగా చిత్రీకరించుకొని మహాకూటమి అని వస్తున్నారు, కానీ అదొక మాయా కూటమి సార్ అనేసి అని ప్రజలు వాళ్ళంతల వాళ్ళే ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూసినట్టయితే తుమ్మిల ప్రాజెక్టు ఈరోజు 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు తీసుకురావడం జరిగింది. గత ఏ ప్రభుత్వం కూడా పుట్టి మాయమాటలు చెప్పి పుట్టి జనాలను మభ్యపెట్టి ఈరోజు మోసం చేసింది తప్పించి ఎక్కడ కూడా జనానికి ఈరోజు అందుబాటులో ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు గత ఎమ్మెల్యే ఇక్కడ ఎవరున్నారో సతీష్ గారు, ఈరోజు సంపత్ గారు ఈరోజు ఇక్కడ ఉండి ఏ రోజు కూడా గెలిచిన తర్వాత జనాల మధ్యలో కూడా లేడు. అదే మన అబ్రహం గారు ఈరోజు ఓడిపోయినా కూడా చిన్న గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఎప్పుడైనా కూడా వాళ్ళు అందుబాటులోనే ఉండే. ఈరోజు మీరు చూసినట్టయితే సోదరులారా ఈరోజు 100 బెడ్లు హాస్పిటల్ మనకి ఇక్కడ నుంచి కర్నూలుకి పోవాల్సి వస్తుండే, ఎందుకంటే మనకి కర్నూలు చాలా దగ్గర కాబట్టి ఈరోజు ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఇప్పుడు ఏ చిన్న సమస్యకు కూడా కర్నూలుకి వెళ్లాల్సి వస్తుండే. అట్లాంటి సమస్య కూడా తీరింది. ఈరోజు ఇక్కడ 100 బెడ్లతోని హాస్పిటల్ శాంక్షన్ అయింది. మరియు అలాగే ఇట్లాంటి చూసినట్టయితే కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడ చూసినా కూడా జనాలు విపరీతంగా ఈరోజు ముఖ్యంగా ఆలంపూర్ ప్రజలు కూడా అందరూ కూడా తండోపతండాపురాగా ఈరోజు మన మద్దతుగా పలికి కారు గుర్తుని ఈరోజు భారీ ఎత్తున మరియు అబ్రహం గారిని గెలిపించి మరి అసెంబ్లీకి పంపిస్తారనే అని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే మనం జై తెలంగాణ.